తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. ఎంసీఏ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ని కొట్టిన తర్వాత రెట్టించిన జోరులో భారీ బడ్జెట్ తో కృష్ణార్జున యుద్ధం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు నేచురల్ స్టార్ నాని. కెరీర్ లో ఈ మధ్య ఫుల్ ఫామ్ లో ఉన్న నాని 2017 ఇయర్ ని సెన్సేషనల్ రికార్డులతో ముగించిన విషయం తెలిసింది. ఒకే ఏడాదిలో 100 కోట్లకు పైగా షేర్ ని వసూలు చేసి హిస్టరీ క్రియేట్ చేసిన నాని ఇప్పుడు కృష్ణార్జున యుద్ధం సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడని అందరిలోనూ ఆసక్తి మొదలైంది. సినిమా ఎలా ఉంది, అంచనాలను అందుకుందా లేదా అనే విషయాలను పరిశీలిస్తే ముందుగా కథ ఏంటి అంటే 2 వేరు ప్రాంతాలలో ఉన్న ఇద్దరు నానీలు 2 అమ్మాయిలను ప్రేమించడం, కొన్ని కారణాల వల్ల వాళ్ళు విడిపోవడం, ఎవరు తమని విడగొట్టారు అని తెలుసుకునే క్రమంలో ఇద్దరు నానీలు ఏకమవ్వడం, తర్వాత తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు అనేది క్లుప్తంగా సినిమా కథ. నాని మాత్రం 2 రోల్స్లో పల్లెటూరు రోల్లో మాత్రం ఎక్కువగా ఆకట్టుకుని కుమ్మేశాడని చెప్పాలి. కథగా చెప్పుకోవడానికి రొటీన్ చిన్నలైనే అయినా కానీ సినిమా ఆద్యంతం అలరించే విధంగా ఉండటం, చాలా చోట్ల నాని మార్క్ కనిపించడం సినిమా స్పెషాలిటీ. మరీ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ తో సాగడం, దారిచూడు సాంగ్ లో నాని వేసిన స్టెప్స్ కూడా థియేటర్ ని షేక్ అయ్యేలా చేసింది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నాని మళ్ళీ హిట్ కొట్టాడు అనుకునే లోపే సెకండ్ హాఫ్ డ్రాగ్ అవుతూ సాగటం కొద్దిగా అదుపు తప్పినట్లు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న జోరు సెకండ్ హాఫ్ మాత్రం ఆ రేంజ్ లో లేదనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో సగం మాత్రమే జోరు సెకండ్ హాఫ్ లో కనిపిస్తుంది అని చెప్పవచ్చు. కానీ నాని రొటీన్ కథనే నమ్ముకున్నా కానీ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడనే చెప్పాలి. 2 పాత్రల్లోనూ వైవిధ్యం చూపెట్టినా కానీ పల్లెటూరి రోల్ లో నాని నటన అందరి చేత శభాష్ అనిపించే విధంగా ఉందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా కామెడీ టైమింగ్ విషయంలో నాని తనకు తిరుగులేదని మరోసారి ఆ పాత్రలో చేసి చూపెట్టాడు. దారిచూడు సాంగ్ లో అద్భుతమైన డాన్స్ తో ఎరగతీసిన నాని మా స్టెప్ తో అల్లల్లాడించాడు. ఆ పాటకు థియేటర్ లో వచ్చిన రెస్పాన్స్ ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి. హీరోయిన్స్ అనుపమ పరమేశ్వర్ మరియు రుస్ఖాన్ లు ఓకే అనిపించుకున్నారు, నటన కూడా పర్వాలేదనిపించింది. మిగిలిన నటీ నటులందరూ తమ పాత్రలో చక్కగా నటించి మెప్పించారు. ఇక సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిజా అందించిన సంగీతం సినిమాకి పర్ఫెక్ట్ గా ఉండగా దారిచూడు సాంగ్ అన్నిటికన్నా ఎక్కువ రెస్పాన్స్ ను దక్కించుకుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదనిపించే విధంగా ఉంది. మేర్లపాక గాంధీ అందించిన కథ కొత్తది కాకుండా అలరించే విధంగా ఉన్నా కానీ సెకండ్ హాఫ్ స్లో అవ్వడం, డ్రాగ్ అవుతూ సాగడం, అది ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఎంటర్టైన్మెంట్ వేలో లేకపోవడం మైనస్ పాయింట్లుగా మారింది. సెకండ్ హాఫ్ ను కూడా ఫస్ట్ హాఫ్ మాదిరిగానే ఎంటర్టైన్మెంట్ వేలో నడిపించి ఉంటే సినిమా రేంజ్ మరో విధంగా ఉండేదని చెప్పవచ్చు. సినిమాకి హైలైట్స్ గా దారిచూడు సాంగ్, కామెడీ ఎపిసోడ్స్, నాని పర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. ఇక మైనస్లు రొటీన్ కథ, సెకండ్ హాఫ్ స్లో అవ్వడం, మొదటి అర్ధ భాగంతో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అంత ఎంటర్టైన్మెంట్ గా లేకపోవడం మైనస్ పాయింట్లు. ఇవి సినిమాకు మొత్తం మీద ప్లస్లు మైనస్లు. సరికొత్త కథ కావాలి, నాని సినిమా పెద్దగా రుచించే అవకాశం లేదు. కానీ 2 గంటల పాటు కొద్దిగా నవ్వుకుని అప్ అండ్ డౌన్స్ తో కూడుకున్న సినిమాను చూడాలి అనిపిస్తే మాత్రం ఈ సినిమాను ఎంచుకోవచ్చు. దాంతో పాటే నాని వన్ మ్యాన్ షోను ఇష్టపడే వాళ్ళందరూ ఈ సినిమాను ఓసారి చూసి వచ్చేయవచ్చు. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. ఇక బాక్సాఫీస్ దగ్గర మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.